హైదరాబాద్ లో బోనాల సందడి నెలకొంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా, ముషిరాబాద్, బేగంపేట్, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. లాల్ దర్వాజా, సింహవాహిని, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవార్లకు పాత బస్తీ సహా పరిసర ప్రాంతాల ప్రజలు బోనాలు సమర్పిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం ఊగిపోతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజా, సింహవాసిని ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా కొలీగ్ సునీల్ అందిస్తారు లైవ్ ద్వారా. సునీల్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చుంటారు? పాత బస్తీలోని లాల్ దర్వాజా, సింహవాహిని అమ్మవారికి బోనాల జాతరను పోటెత్తింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొలీగ్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్. ఎస్ మాధురి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర చాలా వైభవోపేతంగా జరుగుతుందనే చెప్పాలి మాధురి. ముఖ్యంగా చెప్పాలంటే గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ప్రారంభమైన ఈ బోనాల పండుగ ఇప్పుడు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ఈ బోనాల పండుగ అనేది ముగుస్తుంది. ఆగస్టు 5 వరకు ఈ వేడుకలు జరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు, భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. ఎప్పటికప్పుడు లైన్ ని కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు దేవాదాయ శాఖ అధికారులు, అలాగే పోలీసులు. అండ్ ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా ఆడపడుచులందరూ కూడా బోనాలతో ఉదయం నుంచే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడే ఇప్పుడే బోనం సమర్పించి ఇంటికి వెళ్తున్నారు. అమ్మ ఒక్క నిమిషం. మంచిగా అనిపిస్తుంది. మంచి చదువు రావడం, మంచిగా చదువు రావడం, రాసు. రైట్, మొత్తానికి ప్రజలందరూ కూడా బోనాల పండుగకు సంబంధించి చాలా ఉత్సాహంగా ఇక్కడ పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా, యువత కూడా ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారు. యువత అంతా కూడా వాలంటీర్లుగా ఇక్కడ అన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అలాగే కమిటీ మెంబర్లుగా కూడా కొంతమంది ఇక్కడ సేవా భావంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర మనతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరిగాయి అండ్ ఎలా చేస్తున్నారు ఏర్పాట్లు, ప్రజలందరికి ఇబ్బంది కలగకుండా ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారని కనుక్కుందాం. మీ పేరు? కార్తీక్ కుమార్. కార్తీక్ గారు, ఈరోజు ఈసారి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఈసారి ఘనంగా ఎంతో అద్భుతంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈసారి ఎంతో అద్భుతంగా కూడా మన లాల్ దర్వాజా దేవాలయం నుంచి కూడా అన్ని జరిగాయి ఏర్పాట్లు. లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయం 116వ వార్షికోత్సవం ఈ ఏడాది జరుపుకుంటున్నాం మనము. ఎంతో ఘనంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. మీరు చూస్తున్న లైన్ కూడా క్లియర్ గా ఉంది, ఎంతో క్లీన్ గా కూడా భక్తులు దర్శనం. జనరల్ గా ఈ లైన్ క్లియర్ అనేది మేము కూడా ఆశ్చర్యం అవుతుంది, ఎందుకంటే చాలా జనాలు ఎక్కువ ఉంటారు అండ్ రద్దీ కూడా ఎక్కువ ఉండే దృష్ట్యా లైన్ అంతా బార్లు తీరేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ దర్శనాలు క్లియర్ గా అవుతున్నాయి. యా, పోలీస్ వారు కూడా ఎంతో అద్భుతంగా వారు కూడా పుషింగ్ అనేది లోపల సాఫీగా జరుగుతూ ఉంది. బోనాలు కూడా సమర్పించుకోండి దబ్బున్ దబ్బునగా జరుగుతూ ఉన్నారు. సో అందరికి మంచి దర్శనం చేసుకొని అమ్మవారి అందరు ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలి. లాల్ దర్వాజాలో అందరు ఉండే వాళ్ళు కూడా, బస్తీ వాసులు కూడా అందరు కూడా మంచిగా దర్శనం చేసుకుంటా ఉన్నారు. అందరు రావాలి బోనాల పండుగకి. హ్యాపీ బోనాలు అందరికి. టైం గడిచే కొద్దీ
టైం గడిచే కొద్దీ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉన్న క్రమంలో ఇలాగే ఇప్పుడు ఎలా అయితే జరుగుతున్నాయో దర్శనాలు అంతే వేగంగా జరుగుతాయని అనుకోవచ్చు. యా డెఫినెట్లీ, ఎందుకంటే ఈసారి పోలీస్ సిబ్బంది కూడా ఎంతో మంచిగా పటిష్టంగా వాళ్ళు కూడా మంచిగా బోనాలు అనేది జరుపుతా ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా మంచిగా దర్శనమయ్యేలాగా మీరు చూడవచ్చు. లైన్ కూడా క్లియర్గా ఉన్నది. ఎంతమంది వచ్చినా ఈవినింగ్ వరకు కూడా ఇదే మూమెంట్ ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. చాలా బాగున్నాయి, అందరు మంచిగా ఉండాలని అంతే. సో ఈసారి వానలు వర్షాలు కూడా మెండుగా పడతాయంటూ కూడా అమ్మవారు చెప్పారు. సో ఈ క్రమంలో చాలా మహిమలైనవి. మా పాప పెళ్లి కోసం కొరుకున్నా, మా పాప పెళ్లి అయింది, పిల్లలంటే పిల్లలైనరు, ఈ రెండో పాప పెళ్లి అయింది, అంత బాగున్నాయండి, సుభక్షంగా ఉన్నది. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలి, అందరు చల్లగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. అదే అమ్మ దర్శనం దర్శనం కూడా బాగా అయింది, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వేగంగా అయింది అమ్మ, టైం ఏం కాలేదు, బోర్డమ్మ చాలా వేగంగా అయింది. కానీ చాలా మహిమ గల తల్లి అమ్మవారు అయితే, ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా సంతోషం, ప్రతి సంవత్సరం హ్యాపీగా ఉంచుతుంది. అంటే మా పాప గురించి కోరుకున్నారు. షీస్ కేమ్ హియర్ అంటే. సో మొత్తానికి ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే సంతృప్తిని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అమ్మవారు కోరిన కోరికలని ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ ఉంటారు. అమ్మవారు అంత మహిమగల వ్యక్తి అంటూ కూడా, అంత మహిమగల అమ్మవారు అంటూ కూడా ప్రజలందరూ భక్తులందరూ ఆమెని మహిమపరుస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరుగుతున్నప్పటికీ భక్తుల రద్దీ దృష్ట్యా కూడా చేసినటువంటి ఏర్పాట్ల కారణంగా దర్శనం కూడా చాలా వేగంగా జరుగుతోంది. మాదిరి ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సార్.